ఈరోజు జిల్లా గ్రంథాలయంలో శ్రీమతి ఎమ్మెల్సీ కవిత గారు విద్యార్థి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిండ్రు. దాని సందర్భంగా హైదరాబాద్ నుంచి స్టేట్ అధ్యక్షులు ఆయితాబు శ్రీధర్ గారు ఇచ్చేసిండ్రు. ఇది చాలా శుభకరమైన విషయము, ఎందుకంటే పిల్లలు నేను ఒకసారి అడిగితే చాలా కష్టంగా ఉంది, మేము ఊళ్ళకి వస్తున్నాము, మాకు భోజన వసతి లేదు, ఇంతకుముందు కవితా మేడం గారు భోజన వసతి చేయించారు, మీరు చేయిస్తే బాగుంటుందని నాకు చెప్పడం వల్ల నేను కూడా మేడంని అడిగి ఈ విషయం చెప్తే తను తప్పకుండా చేయించమన్నా ఏం ప్రాబ్లం లేదు, మీరు చూసుకోండి, నేను తప్పకుండా ఈ త్వరలోనే డేట్ నిర్ణయం చేస్తా, తప్పకుండా భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పారు. అది కూడా మంచి భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పిండ్రు, ఎందుకంటే ఇక్కడ వంట ఇష్టాలు కూడా ఇక్కడనే ఉన్నారు, వాళ్ళకు కూడా మాకు ఏదైనా మెన్యూ ఇస్తే కూడా పిల్లలు ఆ మెన్యూ ప్రకారం కూడా వంట చేస్తామని చెప్పినాము. పిల్లలు ఏది కావాలంటే చదువుకోవటానికి కూడా బుక్స్ కావాలనుకుంటే కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు పోటీ పరీక్షల గురించి పుస్తకాలు అందడం ఏం జరుగుతుంది. దాంతో పాటు కూడా ఇవాళ మధ్యాహ్న భోజన పథకము ఏర్పాటు చేసినాము, అందరికీ సంతోషకరమైన విషయము. కవితక్క గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.